అనకాపల్లి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. అచ్చుతాపురం సెస్లోని ఎస్ఎన్సీఎల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా 2 మృతి చెందారు. యాజమాన్యం బాధితులను ఆసుపత్రికి తరలించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. రియాక్టర్ పేలడంతో పరిసర ప్రాంతం పొగతో దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు సమాచారం. సమగ్రమైన విచారణ చేయండి. గాయపడ్డ వాళ్ళు ఎంతమంది? ఇప్పటికే ఇప్పుడున్న ప్రాథమికమైన సమాచారం ఒక కార్మికురాలు చనిపోయిందని, మిగిలిన కార్మికులు తీవ్ర గాయాలతో 18 మంది ఉన్నారని, 18 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు, ఒక కార్మికురాలు చనిపోయిందని, మరో 20 మంది కార్మికుల వరకు స్వల్ప గాయాలకు గురయ్యారని సమాచారం ఇప్పటికే వచ్చింది. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు ఈ పరిశ్రమల్లో. కూతవేట దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఉక్కురుబిక్కురు అవుతున్నాయి. ఈ కాలుష్య కొరల్లో అల్లాడుతున్నారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కి బిక్కమంటున్నారు. మరోవైపు ఇందులో పనిచేస్తున్న కార్మికులు అరిచేతులు ప్రాణాలు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. భద్రత ఆడిట్ ఎందుకు నిర్వహించడం లేదు? డెవలప్మెంట్ కమిషనర్ పూర్తిగా యాజమాన్యాలకు అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు.